స్థానికులు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలో ఉన్నారు, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఈయనకు ఉంది. కానీ నిమ్మగడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ముందుకు వెళ్ళగలరా? కష్టమేం కాదు, అలాగని కష్టమే, రెండు కూడా కష్టమేం కాదు. ఎందుకంటే కోర్టు ఆదేశిస్తే వీళ్ళు హెల్ప్ చేయాలి, అలాగని వీళ్ళేమి పూర్తిగా అడ్డంగా ఏమి హెల్ప్ చేయరు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు, నో డౌట్. అక్కడ సుప్రీంకోర్టు వెళ్తాడు, కాకపోతే సుప్రీంకి వెళ్తే చేతులు కాల్చుకునేది ఈయన అవుతుంది. ఈసారి తిట్లు తింటాడు. అంటే ఇక్కడ కనుక కొట్టేస్తే సుప్రీంకి వెళ్తే మాత్రం ఇక చిట్ట చివరి హోప్. ఈ తటస్థులు ఇంకా కొంచెం ఉన్నది ఫీలింగ్ ఈయన మీద, లేదులే ఆయన జాగ్రత్తగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడని. ఇక్కడ డివిజన్ బెంచ్ కూడా కనుక రేపు పొద్దున తీర్పిస్తే, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం ఇక పక్కా తెలుగుదేశం కార్యకర్తగానే ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. అంటే అంత పోరాటం అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు చెప్పిన కారణమే నిన్ను వెంటాడుతోంది. నువ్వు చెప్పిన కారణం ఏంటి? కరోనా ప్రాణాంతకం కాబట్టి దానికి మందే కదా ఇప్పుడు ఇస్తుంది. ఇప్పుడు ఆగమన్నది ఏంటి కారణం? దాని మందు. దాని కరోనా గురించి ఆపినాడు, కరోనా మందు వస్తుంటే వద్దు నాకు ఎన్నికలే ముఖ్యమని అట్టంటో. ఎన్నికలు ముఖ్యం కాదు, నాకు ప్రజారోగ్యం ముఖ్యం. అప్పుడు ఇప్పుడు అదే మొక్కను సింగల్ పెంచింది. సరే పోనీ, ఏదో ఇంకా దానికంటే ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందన్నాడు నిన్న. ఆల్టర్నేటివ్ ప్లాన్ నేను వినలేదు పొన్న కోర్టు. అర్జెంట్ ఏం కాదులే, చూసుకుందాం పొమ్మంది. ఈలోపు ఏమన్నాడు, మళ్ళీ ఎలక్షన్ కోడ్ రన్నింగ్లోనే ఉందన్నాడు. ఎలక్షన్ షెడ్యూలే రద్దయ్యా, కోడ్ ఎట్లుంటుంది? అంటే మళ్ళీ అక్కడ లిటిగేషన్ పెట్టడమే, మళ్ళీ రేపు పొద్దున అంటున్నాడు. కాబట్టి రేపు డివిజన్ బెంచ్ కనుక కొట్టేసిందంటే ఈయన మళ్ళీ సుప్రీంకి వెళ్ళే ప్రయత్నం, గవర్నమెంట్ వెళ్ళచ్చు. ఎందుకంటే దానికి కింద కోర్టు ఇట్లు ఇచ్చిందండి సింగిల్ బెంచ్, మళ్ళీ డివిజన్ బెంచ్ ఎట్లాగా మాకు వ్యతిరేకింది, మీరు చూడండి మేము వ్యాక్సినేషన్ ఇవ్వాలి ఇదని వెళ్ళచ్చు. ఈయన కనుక ఇక్కడ కొట్టివేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం చాలా సీరియస్ పరిణామం అనుకోవాలి.